మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు పాటలు మీరు ఏమనుకోవద్దండి ఈ సినిమా. ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యాను మీకు తెలియదు. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో నా 10వ ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది సుత్తాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్సాఫ్ట్ యూ. అతను లేడు ఇక్కడ, అతను కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ, వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా, రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడను, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట, తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు వీళ్ళంది కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చా. మీరు మనుషులై మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని.